ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రకృతి వైద్య ప్రయోజనాలు అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈ కార్యక్రమంలో ఈరోజు షుగర్ ఉన్నవారికి అంగం గట్టిపడాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం షుగర్ వ్యాధి అనేది ఈ మధ్య వయసుతో నిమిత్తం లేకుండా చిన్న వయసు నుంచి మొదలవుతుంది ఈ షుగర్ వ్యాధి వచ్చి కొంతమంది మాత్రలు వేసుకుంటూ ఉంటారు కొంతమంది ఇంజక్షన్ తీసుకుంటారు ఏదో ఒక మాత్ర మూడు పూటలు వేసేసుకుంటే పని ఆహార నియమాలేవో కొన్ని పాటిస్తూ మందులు వేసుకుంటూ ఉంటారు కానీ మీరు ఎన్ని మందులు వాడినా ఎలాంటి ఇంజెక్షన్ షుగర్ కోసం తీసుకుంటున్నా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం వస్తూనే ఉంటాయి ఎందుకంటే కరెక్ట్గా ఒకే రకంగా సిస్టమేటిక్గా మనం తింటామండి ఇలా డయాబెటీస్ ఉండేవారిలో ఏ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా పెద్దగా పట్టించుకోరు బాధపడరు కానీ ఒక్కటి కనుకొస్తే అంత బాధపడతారు అంత ఇబ్బంది పడతారు అదే మగవారిలో అంగస్తంభన సమస్య షుగర్ వచ్చిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది ఒక వంద మంది షుగర్ ఉన్న వారిని తీసుకుంటే ఐదారేళ్ళు గడిచేసరికి ఈ సమస్య మొదలవుతుంది అది ఏజ్ సంబంధం లేదు ఇక సైడ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది ఇక ఐదు పదేళ్లల్లో వందకు తొంభై మందికి ఈ సమస్య కనపడుతుందండి అంగస్తంభం సమస్య ఇక అంగం మెత్తగా అయిపోవటమే తప్ప గట్టిగా అవటం అనేది ఉండదు ఒకవేళ అయినా కాసేపట్లోనే మళ్ళీ మెత్తబడిపోతూ ఉంటుందన్నమాట సాంసారిక జీవితంలో కొంచెం సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా రక్తంలో చక్కెర ఎక్కువైనప్పుడు ఈ చక్కెర అనేది రక్తాన్ని చిక్కగా చేసేస్తూ ఉంటుంది ఈ చిక్కనైన రక్తం సరిగా ప్రయాణించదు చిక్కనైన రక్తం ప్రయాణించేటప్పుడు కూడా అంచులమ్మటాయి చక్కెర వల్ల రక్తనాళాల్లో చక్కెర రక్తనాళాలు అంచులకు పేరుకొని రక్తనాళాలు గట్టిపడిపోతాయి అందుకనే డయాబెటిస్ ఉండేవారిలో నాలుగైదేళ్ళు ఐదు ఏళ్ళు గడిచేసరికి చేతులు తిమ్మిర్లు నరాల మంటలు చేతులు కాళ్ళు మొద్దు బారిపోవటం కొంచెం పరిసర తగ్గినట్టుగా ఇట్లాంటి లక్షణాలు కొంచెం ఎందుకు వస్తాయి అంటే రక్త ప్రసరణ సంబంధమైన మార్పులు వాళ్ళలో వచ్చేస్తున్నాయి రక్త ప్రసరణ సరిగ్గా జరగట్ల చక్కెర వల్ల చిక్కగా అయిపోవటం రక్తనాళాల చక్కెర పేరుకోవటం వల్ల రక్తనాళాలు హార్డ్ అయిపోతాయి డయాబెటీస్ ఉన్న వారిలో చక్కెర వల్ల రక్తనాళాలు గట్టిపడతాయి ముడుచుకుని బాగా సాగాలి చక్కెర పేరుకోవటం వల్ల హార్డ్ అయ్యి అంత బాగా అంతకంటే ముడుచుకోవు ఇట్లా ముడుచుకోవాల్సింది అంతే హార్డ్ అయి ముడుచుకోవటం సాగటం తగ్గిపోతుంది అన్నమాట అంచేత రక్త ప్రసరణ సంబంధమైన సమస్యలు రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ అంగస్తంభను ఆశించినట్టు జరగపోవటానికి కూడా కారణం ముఖ్యంగా ఈ రక్తంలో డయాబెటీస్ ఉండటం వల్ల అంగస్తంభన ఎఫెక్ట్ అవుతుంది ఎందుకు అంగానికి కూడా రక్తం వెళితేనే అంగం గట్టిపడుతుంది అంగం పెద్దదవుతుంది మీకు ఎప్పుడైతే కోరికలు వస్తాయో ఆ కోరికలు వచ్చిన వెంటనే మనకి హార్మోన్స్ ద్వారా ఆ భాగానికి గేటు లేపితే నీళ్లు దూకినట్టుగా ఒక్కసారి రక్త ప్రసరణ అంగానికి అట్లా టక్కన వెళ్ళిపోతుంది అనమాట ఆరోగ్యవంతులకి అనుకుంటే ఆలోచన వస్తే ఒక వన్ నిమిషంలో ఒక వన్ మినిట్లోనే అట్లా పెద్దగా అయిపోతుంది గట్టిగా ఉంటుంది కానీ షుగర్ వచ్చిన వారిలో రక్తం చెక్కగా ఉండటం రక్తనాళాలు హార్డ్ అవ్వటం వల్ల స్లోగా రక్తం వెళుతుంది అంటే రక్తనాళాలు గట్టిపడటం వల్ల స్పీడ్గా వెళ్ళదు రక్తం కూడా చెక్కపట్టడం వల్ల ప్రయాణం సరిగా జరగదు అందుకని అంగానికి వెళ్ళే రక్తమే తగ్గిపోతుంది అందుకని అంగానికి ఎంత రక్తం తగ్గితే అంత సైజు తగ్గిపోతుంది అనమాట అసలు డయాబెటీస్ అనేది బాగా కంట్రోల్కి వచ్చేసి అసలు మందులు లేకుండా పోతే పూర్తిగా నార్మల్కి వచ్చేస్తుందండి మీరు నార్మల్కి రావడానికి టూ టు త్రీ మంత్సే ఐదేళ్ళ నుంచి పదేళ్ళ నుంచి మీరు ఆశించిన ఫలితం పొందలేకపోతున్నారు ఆ సాంసారిక జీవితంలో అంగం గట్టి పడకుండా ఉండటం కాసేపు కూడా గట్టిగా ఉండట్లేదనే అసంతృప్తికి మీరు గురయ్యేవారు కూడా రెండు మూడు నెలలు మేము చెప్పినట్టు ఆహార అలవాట్లు ఇంట్లో మార్చుకోండి అసలు కంప్లీట్ డయాబెటీసే పోతుంది మీకు మార్నింగ్ ఒక గంట సేపు వ్యాయామాలు అట్లాంటివి చేసుకోండి ఆసనాలు ఎక్సర్సైజులు సూర్య నమస్కారాలు ఏదైనా ఆటలు ఆడటం కానీ ఇట్లాంటివి ఏవైనా చేసుకోండి గంట వ్యాయామం కంపల్సరీ ఉండాలి షుగర్ ఉన్న వారికి మంచి నీళ్ళు ఎంతో మేలు చేస్తాయి కానీ షుగర్ ఉన్న వారు తక్కువ తాగుతారు ఎందుకంటే ఎక్కువ యూరిని వస్తున్నదని దానివల్ల కూడా రక్తం చెక్కబడుతుంది మీకు మంచినీళ్ళు నాలుగైదు లీటర్లు తాగితే రక్తం పలచబడుతుంది ఫ్రీగా ప్రయాణం జరుగుతుంది అనమాట అందుకని డైలీ వాటర్ ఫోర్ లీటర్స్ తాగటం చేయండి ఇక అల్పాహారంలో ఇడ్లీ దోశలు తీసుకోకుండా మొలకెత్తిన విత్తనాలు తీసుకోండి మొలకలు బాగా అన్ని మూడు రకాల మొలకలు మంచి గింజలు అట్లా తీసుకోండి బౌల్లో కలిపేసేయండి దానికని దానిమ్మకాయ గింజలు కొంచెం కర్బూజ మొక్కలు పైనాపిల్ మొక్కలు ఇట్లాంటివి ఏమన్నా రెండు మూడు రకాల పళ్ళ మొక్కలు కలిపేసుకోండి కట్ చేసేది చిన్నగా అన్నేసి ఒక్కొక్క రకం అన్ని మొలకలకి ఇన్ని పళ్ళ మొక్కలు కలిపేస్తే స్పూన్ వేసుకుని అట్లా తినేసేసి ఖర్జూరాలు తినకండి డయాబెటీస్ పోయే వరకు ఇవి తినేదన్నా కర్బూజగన్ బొప్పాయి మొక్కలేదన్న ఒక నాలుగైదు మొక్కలు అయితే రెండు జాంకాయలు లేదన్న అట్లా తినగలిగితే తినండి ఇట్లా మార్నింగ్ డైట్ వీళ్ళకి మంచిది అనమాట ఈ మొలకలు ఫ్రూట్స్ మెంతులు డయాబెటీస్కి మందు అందుకని రోజంత మెంతులు వాడితే మొలకల్లో ఇంగ్లీష్ టాబ్లెట్ మీరు వేసుకోకుండా మన్ మెంతులు తింటే ఫస్టే ఇంగ్లీష్ ట్యాబ్లెట్ కావాలంటే అంత బాగా పనిచేస్తాయి అనమాట ఉదయం ఎట్లా పెట్టుకోండి ఇక మధ్యాహ్న పూట రైస్ కంప్లీట్గా మానేసేయండి రెండు పుల్కాలు లేకపోతే రెండు జొన్న రొట్టెలు ఏమైనా పెట్టుకోండి మల్టీగ్రెయిన్ పిండి అయితే మంచిది అలా పెట్టుకుని రెండు కూరలు వండుకోండి అర కేజీ ముప్పవ కేజీ కూరలు ఉండాలి రెండు కలిపి ఒక ఆకుకూర ఒక వెజిటబుల్ కర్రీ ఎక్కువ కర్రీస్ పెట్టుకోండి ఉప్పు లేకుండా నూనె లేకుండా తినండి మేము చెప్పినట్టు అసలు డయాబెటీస్ నెల రోజులు తిరగకుండా ఎంతమందికి వెళ్ళిపోతుందో కూరలు ఎక్కువ పెట్టుకుని పులకాలు తింటే అసలు డయాబెటీస్ ఎంత సింపుల్గా తగ్గుతుందో ఒకప్పు పెరుగు వాడుకోండి లంచ్లో ఇట్లా పెట్టుకోండి భోజనంతో పాటు మెంతు పొడి ఒక స్పూన్ వేసుకోండి కావాలంటే మధ్యాహ్నం వేసుకుని ఇంగ్లీష్ ట్యాబ్లెట్ ఒకటి తగ్గించి ఆఫ్ వేసుకోండి మెంతులు త్వరగా వేపించేసి మిక్స్ చేసుకుని పౌడర్ పట్టేసి ఆ మెంతు పొడి భోజనంలో ఒక ముద్దలో అంత పొడి ఒక ఐదు గ్రాముల మెంతి పిండి కలుపుకోండి ఒక ఐదు గ్రాముల మెంత్ పిండి ఇసుకోవాలి ఒక మెట్ ఫార్మిన్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్ లాగా పనిచేస్తున్నదని నిమ్స్లో డయాబెటాలజిస్టులు అందరూ నిరూపించారు అన్నమాట ఇది సాయంకాల పటు ఓన్లీ డిన్నర్లో కాస్త వేరిసిన పప్పులు నానబెట్టినవి కొబ్బరి మొక్కలు కాస్త జీడిపప్పులు బాదం పప్పులు నానబెట్టినవి ఇలాంటివి తిని నట్స్ సిక్స్ టు సెవెన్ దీంతోపాటు అయినా జామకాయలు రేగకాయలు ఇట్లాంటి యాపిల్ ఇట్లాంటి ఫ్రూట్స్ ఏమైనా డిన్నర్లో తినండి ఉడికిన ఆహారం వద్దు ఉప్పు నూనె వెళ్తాయి మళ్ళీ అందుకని డిన్నర్ ఈ నట్స్ తింటే మీకు బలే బలం వస్తుంది ఆ శక్తి ఎక్కువ ఉండాలి కదా అంచేత మంచి డెబ్బై అరవై ఐదు ఏళ్ల వయసులో కూడా ఎన్నో సంవత్సరానికి కోల్పోయింది మళ్ళీ తిరిగి రావాలంటే నట్స్ భలే శక్తిని ఇస్తాయి డయాబెటీస్ని పెంచవు నైట్ ఆహారం తినకపోతే మీకు రక్త ప్రసరణ బాగా అక్కడికి వస్తుంది అనమాట ఆహారం అరిగించుకోవడానికి రక్తం అంతా పొట్ట దగ్గరికి వెళ్ళిపోతుంది అందుకని ఎర్లీ డిన్నర్ మీకు ఆ పనికి భలే ఉపయోగపడుతుంది అనమాట రక్తం అంతా కూడా అంచేత పొడుకునే లోపు ఆహారం అరిగిపోయి ఖాళీ ఉండాలి పొట్ట అప్పుడు మీ రక్తం అంతా డైజెషన్కి వెళ్ళాల్సిన పని లేదు కాబట్టి అంగస్తంభనకు సంబంధమైన ప్రేరణ కలిగించడానికి ఆ సైజు గట్టిగా పెరిగ్గా లావ్ అవడానికి రక్తం అంతా అక్కడికి బలే వచ్చేస్తుంది అనమాట ఎర్లీ డిన్నర్ బెస్ట్ టెక్నిక్ అనమాట ఇలాంటి నియమాలు మీరు ఆచరించండి ఎన్నో సంవత్సరాలుగా షుగర్ వ్యాధి వల్ల కోల్పోయిన ఆ సాంసారిక సుఖాన్ని మీరు మళ్ళీ తిరిగి అనుభవించడానికి మగవారికి ఇది చక్కటి అవకాశం కలిగిస్తుంది చెకప్ చేయించుకుని మందులు డోస్ తగ్గించుకుంటూ ఒక ఇరవై రోజు నెల రోజులు మెడిసిన్స్ మానేయండి అవసరం అంటే డాక్టర్లకు మన ఆశ్రమానికి ఫోన్ చేస్తే సలహాలు చెప్పి మందులు తగ్గిస్తూ ఉంటారనమాట అందరికీ సెలవు